రోజు కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆశలు, హక్కులు నెరవేరాలంటే ఖచ్చితంగా పీఆర్ఎస్ బిడ్డలు పార్లమెంట్లో ఉంటేనే మన హక్కులు అధికారాలు నెరవేర్తాయని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఏం జరుగుతూ ఉంది మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడే పెద్దలు పోచారం గారు చెప్పినారు, పాలిచ్చే భార్యను ఎత్తేసి దున్నపోతుంది ఎత్తుకున్నామని. జరుగుతుంది, జరుగుతుంది రాజకీయాలలో. అప్పుడప్పుడు గమ్మత్తుగా గుడ్డిలక్ష్మి వచ్చినట్టు కొంతమంది లిల్లీ పుట్టుగాళ్ళకు కూడా అధికారం వస్తుంది. వాళ్ళని ఎందుకంటారు లిల్లీ పుట్టని? ప్రజల అధికారం ఎందుకు ఇస్తారు? మాకు సేవ చేయమని, రాష్ట్రాన్ని బాగు చేయమని, గత ప్రభుత్వం కంటే కొన్ని మంచి పనులు చేయమని అధికారం ఇస్తారు, కానీ అడ్డదిడ్డం పనులు చేయమని చెప్పరు. ఇలా ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? అక్కడికి గవర్నమెంట్ పోలే. ఆ మహనీయులంత హిమాలయ పర్వతం అంతా ఎత్తున్న విగ్రహానికి ఒక పువ్వు పెట్టలే, ఒక పూలమాల పెట్టలే, అంజలి ఘటించలే. అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చినారు చూడడానికి. వాళ్ళ కనీసం మంచినీళ్ళు ఏర్పాటు చేయలే, గేట్లు బంద్ చేసి తాళాలు వేసినారు. దీన్ని ఏమంటారు? అహంకారమా? కండకావరమా? ఏమనుకోవాలి దీనికి? అజ్ఞానమా? ఎవరు పెట్టిన విగ్రహం విగ్రహమే కదా, మనం ఒక విగ్రహమే పెట్టుకోలే. ఆయన పెట్టిన ఆర్టికల్ 3తోనే తెలంగాణ వచ్చింది కాబట్టి రాష్ట్ర సెక్రటేరియట్ కూడా, సచివాలయానికి కూడా అంబేడ్కర్ మహనీయుని పేరే పెట్టుకున్నాం. విగ్రహం కాడికి పోలే, మరి ఆ సెక్రటేరియట్ ఎందుకు కూర్చుంటున్నారు? సిగ్గు లేకుండా కూర్చుంటున్నారా? అది కూడా అంబేడ్కర్ పేరు మీదనే ఉన్నది కదా. యాదగిరి గుట్ట కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది, మరి ఆడిపోయి ఎందుకు మొక్కుతున్నారు? ఎమ్మెల్యేలు ఉండే క్వార్టర్లు కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది, గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దానిలో ఎందుకుంటున్నారు? అంటే అన్ని తీసేస్తారా? మిషన్ కాకతీయ చెరువులు బంద్ చేస్తారా? ఏమేం బంద్ చేస్తారు? ఈ లిల్లీ పుట్టుకాలని నేను ఎందుకన్నా అంటే దీనికే అన్నా. ఒకనాడు ఇదే లిల్లీ పుట్టుకాల పార్టీ సింగూరు ప్రాజెక్టు మన నోరు కొట్టి, మన ఎండబెట్టి ఒక డ్రాప్, ఒక చుక్క నీళ్లు కూడా మనకి ఇయ్యలే, హైదరాబాద్కి ఇచ్చినారు. బాధపడ్డాం, ఏడ్చినాం, పొలాలు ఎండిపోయినాయి. అక్కడ నిజామాబాద్ వాళ్ళు ధర్నా, ఇక్కడ మేదకోళ్ళు ధర్నా, ఇయ్యలే. తెలంగాణ వచ్చినాక కదా ఇదే హరీష్రావు ఇరిగేషన్ మంత్రిగా ఉండి జటా జటా కాలువలు తవ్వి నీళ్లు సింగుకుల కాలువలు తవ్వితే కదా అందులోకి నీళ్ళు వచ్చినాయి. ఇవాళ వాళ్ళకి చురుకు పెట్టాలి. ఇదే పార్లమెంట్ ఎన్నికల్లో బిడ్డ మీరు మోసం చేస్తే గుద్దిత కింద పడకూడదామనే జవాబు మీరు చెప్పాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులకు కూడా నేను కోరుతా ఉన్నా. ఏం జరుగుతూ ఉంది? 4 నెలల సమయంలో ఇప్పుడు 5వ నెలకు వచ్చింది గవర్నమెంట్ వచ్చి. మీకు మేము ఎంత గౌరవం ఇచ్చినాం? ఆగమాగం కావద్దు. ఎలక్షన్ వస్తే పిచ్చోళ్ళలాగా ఓట్లు వేయదు. నిలకడగా ఆలోచన చేయాలి, నిజానిజాలేందో తెలుసుకోవాలి. అప్పుడే మనకు సరి అయిన న్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వం మెడలు వంచి మొన్న వాళ్ళు చేసిన ఆగమాగం హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చాలంటే పార్లమెంట్ ఎన్నికల చురుకు పెట్టి చూపెడితేనే అవి సాధ్యమైందని నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఒక మంత్రి ఏమో రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టిండ్రు అంటాడు. ఇంకో ముఖ్యమంత్రిని ఇవన్నీ ఏమైనాయి, ఎందుకు ఏమని గట్టిగా నిలదీస్తే ఏం మాట్లాడతారు లిల్లీ పుట్టుకాలు? నీ గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటాము, నీ పేగులు తీసి మెడలేసుకుంటాము, నిన్ను పండబెట్టి తొక్కుతాము, నీ ముడ్డి మీద షెటిల్ లేకుండా షెటిల్ గుద్దుకుంటాము. ఇదేనా 10 ఏళ్ళ నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్కసారి ఇటువంటి మాట విన్నారా? ఇంత అగౌరవంగా మాట్లాడినామా? ఇంత అన్యాయం మీ కళ్ళ ముందే జరగాలన్నా? దయచేసి ఆలోచన చేయాలి. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, గద్వాల గడిలో దొరలకైనా, గజ్వేల్లో ఫామ్ హౌస్ దొరలకైనా, మీ ఫామ్ హౌస్ల ముందల, మీ గడిల ముందల బానిసలుగా మేము బతకదలుచుకోలేదు. మీ కాళ్ళ కింద చెప్పులమో, మీ నెత్తి మీద గొడుగో, లేకపోతే నీ చేతిలో సురకత్తై మా అన్నదమ్ములని మేము పొడుచుకోదలుచుకోలేదు. మీరు అనుకుంటుండొచ్చు గతంలో లాగానే ఈ పాలమూరు బిడ్డలు మీ కాళ్ళ కింద చెప్పులుగాను, మీ నెత్తి మీద గొడుగలుగాను, మీ చేతిలో సురకత్తులుగాను మారి మమ్మల్ని మేము పొడుచుకొని చస్తే మా శవాల మీద
మీరు గద్దెనెక్కాలని కలలుగా అంటుండ్రేమో, మీ జాతకం, మీ రంగు, మీ నీతి, మీ జాతి మేము గుర్తించడం, మిమ్మల్ని పండబెట్టి తొక్కి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పంపించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు. నేను అడుగుతున్న మిత్రులారా, 70 ఏళ్ళలో మన జిల్లాకు ఒక్క అవకాశం వచ్చింది. ఈ 70 ఏళ్ళలో మనకు 1/6 మంత్రి పదవి ఇవ్వడానికే ఎన్నోసార్లు మీన మేషాలు లెక్క పెట్టారు. మన ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది, ఎన్నికలు అయిపోయే వరకు 6 నెలలు అవుతుంది. 6 నెలల తర్వాతనే అన్నప్రాసం చేస్తారు, అవునా? అప్పుడే ఈ ప్రభుత్వం మీద శాపనార్థాలు పెడుతురు. ఇక కేసీఆర్ మాటలు చూస్తుంటైతే పిట్టలతో రెక్కు తాతయ్య తయారైంది. ఆయన తండ్రికి తద్దినం పెట్టనోడు అంట, చిన్నాయనకు పిండాలు పెడతాడన్నాడట కృష్ణానదిలో పోయి. నీ పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలను చక్క ఏడుస్తలేవు, నీ ఎమ్మెల్యేలు నీ ఎంబడి ఉంటలేరు. ఎదురుగున్న పార్టీలో 20 మంది ఎమ్మెల్యేలు ఉంటాను అని చెప్తున్నావా? ఇంకా ఎన్ని రోజులు ఈ కథలు చెప్పి బతుకుతావు కేసీఆర్? నీ కథలకు కాలం చెల్లింది, నీ కారు అనుం చెడ్డి ఆడ షెడ్డుకు పోయింది. అందుకే మిత్రులారా, నరేంద్ర మోడీని చూసినాం, చంద్రశేఖరరావుని చూసినాం, ఢిల్లీలో మోడీని చూసినాం, గల్లీలో కేడీని చూసినాం. మొన్న డిసెంబర్లో కేడీని బొందబెట్టిండ్రు, ఈసారి మోడీని ఓడగొట్టి పాలమూరు పౌరుషాన్ని చూపించాలని చెప్పి మా మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ జిల్లా నుంచి ముఖ్యంగా ఇవాళ మనల్ని దొంగ దెబ్బ తీయాలని బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కటయ్యి మన వెనకంగా కుట్రలు చేస్తుండ్రు. అప్రమత్తంగా ఉండండి. మనం ఎట్లా గెలుస్తాం? 7 మంది ఎమ్మెల్యేలు ఉండ్రు, జిల్లాల 12 మంది ఎమ్మెల్యేలు ఉండ్రు, మా సారే ముఖ్యమంత్రి ఉన్నాడు, మా అన్న ఏదంటే చేస్తాడని మన పిల్లలకిన ఊరుకున్నారనుకో, తాబేలు కుందేలు కథ అవుతుంది. కుందేలు లెస్స ఉరుకుతుందా అని తాబేలుతో పోటీ పెడితే కుందేలు పోయి మంచి చెట్టు నీడ చూసుకొని నిద్రపోయిందంట. తాబేలు ఆగకుండా నడుచుకుంటా నడుచుకుంటా ముందలు పోయి తాబేలు గెలిచిందని చెప్పారట. ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా నా విజ్ఞప్తి ఒక్కటే, మనం ఉరకాల్సిన పని లేదు, మనల్ని నడిస్తే కూడా మనల్ని వీకెటోడే ఈ రాష్ట్రంలో లేడని నేను చెప్పదలుచుకున్నా. గల్లీలుండే కేడీ వచ్చినా, ఢిల్లీ నుంచి మోడీ వచ్చినా, ఈ గడ్డం అన్నది, ఈ అడ్డం అన్నది, ఈ అడ్డం మీద 3 రంగుల జెండా ఎగరేసి మొనగాళ్ళు మనోళ్ళు అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అందుకే ఇవాళ దేశంలో ఎక్కడి నుంచైనా మన రాష్ట్రానికి పిలుపు వస్తుంది. నిన్న కేరళ పోయినా, రేపు కర్ణాటక పోతున్నా, ఎల్లుండి మహారాష్ట్ర పోతున్నా, ఏడికి పోయినా నేను చెప్పేది ఒకటే మాట, నా అడ్డ నా గడ్డ పాలమూరు బిడ్డ. మేము ఆనాడు తట్ట పనికో, పార పనికో, మట్టి పనికో వలసలు కాదు, ఇవాళ నాయకులమై మీ ప్రాంతానికి వచ్చినాం. ఇవాళ నాయకులమై రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మా గౌరవాన్ని తలెత్తుకునేటట్టు చేసినామని చెప్పి ఇవాళ మన పౌరుషాన్ని మనం ప్రదర్శిస్తున్నాం మిత్రులారా.